తాజా 30. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇదివరకే ప్రకటించారు. ఈ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతారు అనే దానిపై ఇప్పటిదాకా సరైన క్లారిటీ లేదు. అయితే సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే పవన్ కళ్యాణ్ అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ నియోజకవర్గం అయితేనే సేఫ్గా ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ బరిలోకి దిగితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని కాకుండా రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థిని బరిలోకి దింపితే గట్టి పోటీ ఇవ్వగలమని చంద్రబాబు భావిస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తన కుమారుడు పవన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని జేసీ దివాకర్ రెడ్డి ఉత్సాహపడుతున్నారు. ప్రస్తుతం దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా ఉన్నారు. ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ముచ్చటగా తమ కుటుంబం నుంచి మూడో వ్యక్తిని చట్టసభకు పంపాలని జేసీ బ్రదర్స్ ఆరాటపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో జేసీ కుటుంబం పవన్ కళ్యాణ్కు ధీటుగా నిలబడగలదని చంద్రబాబు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ ఎంత వద్దనుకున్నా రాజకీయాల్లో కులమే ప్రధాన కారణంగా నిలుస్తోంది. గతంలో చిరంజీవి బలిజ సామాజిక వర్గం అధికంగా ఉన్న తిరుపతిని ఎంచుకున్నారు. ఇప్పుడు ఆయన తమ్ముడు కూడా అదే బాటలో అనంతపురాన్ని ఎంచుకుంటున్నారు. చంద్రబాబు కులాల లెక్కల్లో పండిపోయిన వ్యక్తి. అందుకే ప్రభాకర్ చౌదరిని పక్కన పెట్టి పవన్ రెడ్డిని పవన్ కళ్యాణ్పై బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారని చెప్పవచ్చు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.